తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎంపీపీల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తానని ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షులు శివంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన మెదక్ ఐబీ భవనంలో ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో హరికృష్ణను జిల్లా అధ్యక్షునిగా, శివంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ ఉపాధ్యక్షులుగా, గడ్డి స్వప్న శ్రీనివాస్, ఆవుల భాగ్యలక్ష్మి ప్రధాన కార్యదర్శులుగా, పెద్దశంకరంపేట ఎంపీపీ గంగం శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమం లో టీఆర్ఎస్ నాయకులు దేవేందర్ రెడ్డి, జిల్లా ఎంపీపీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మెదక్ జిల్లాలో మరి ఎంపీపీలుగా ఎన్నికైన తర్వాత 1.5 సంవత్సరాల తర్వాత అందరం కూడా ఒక వేదిక మీద ఐక్యంగా ఉండి మరి ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారాలు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కూడా మనం తీసుకురావడానికి మన జిల్లాలోని కూడా వాయిస్ని తీసుకుపోయి కూడా సాధించుకురావాలని చెప్పేసి ఆలోచనతోని అందరం కూడా ఏకగ్రీవ ఎన్నికం జరుపుకున్నాం. దాంట్లో మరి ఈరోజు తను అధ్యక్షునిగా చేసినటువంటి ప్రతి ఒక్క ఎంపీపీకి మరి మన జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, జిల్లా పరిషత్ చైర్మన్కు, మరి డెప్యూటీసులకు అందరికి కూడా పేరు పేరున నాయకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా నాతో పాటు అన్న సీనియర్ గౌరవ అధ్యక్షునిగా ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా ప్రధాన కార్యదర్శులు, మరి ఉపాధ్యక్షులు అందరం కూడా పూర్తి స్థాయిలో కార్యవర్గం ఈరోజు ఏర్పాటు చేసుకొని మరి ఏదైతే 73వ అధికారం ప్రకారం రావాల్సినటువంటి 29 అధికారాల్లో మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం మెరుగుపడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఉద్యోగ సంఘాలకు కూడా వచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది కూడా మనం సాధించుకురావాలి. మరి పంచాయతీరాజ్ వ్యవస్థలో మనం పనిచేసినటువంటి ఒక కాలం ఎప్పుడు కూడా అందరూ గుర్తుంచుకునే విధంగా పోరాటం సాగించే విధంగా మరి మెదక్ జిల్లా నుండి ఈ కార్యవర్గం పనిచేస్తుందని, మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీలకు స్థానికంగా ఏమైనా సమస్యలు ఉన్నా మరి అవన్నింటిలో కూడా అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా పరిష్కారం చేసుకోవడానికి కోసం అందరం కూడా ఐక్యంగా ఉండి చేసుకుందామనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ యొక్క సంఘం మరి పూర్తిస్థాయి కాలం ఇదే విధంగా ఒక కుటుంబ సభ్యులుగా ముందుకు పోతుందని తెలియజేస్తున్నాం.